ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రిని, పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాను. యువదేకాల సమయంలో మమ్మల్ని సజీవు లెక్కలా ఉంచి నీ పాద సన్నిధికి నడిపించి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధనలో మహిమ పొందారు, సాక్ష్యముల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనసు, ఏకీభవించే హృదయము అనుగ్రహించి నీ మాటకు లోబడుటకు సహాయము దయచేయండి. నీ మాట వలన మేము బ్రతుకుతాం, నీ మాట వలన ఆశీర్వదించబడతాం, స్వస్థత పొందుకుంటాం, హెచ్చరిక పొందుకుంటాం, విడుదల పొందుకుంటాం గనక నీ దివ్యమైన మాటలు ఈ దినం అనుగ్రహించండి. చేరి వచ్చిన మా అందరి మీద నీ వాక్యపు ఆశీర్వాదములను కుమ్మరించండి. ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ దాసుడను, అల్లుపుడను, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నన్ను వాడుకొని మీరు మహిమ పొందండి. నాతో కూడా మీరు మాట్లాడండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలలియ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెబుడు గల నత్తివాణి ఒకని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. ఈ సందర్భం మనకు తెలుసు, నత్తి గలవాడు, చెవుడు గలవాడు ఆయన దగ్గరికి తీసుకుని రాబడతాడు. అతడి మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకుంటారు. అయితే యేసు ప్రభు అతన్ని జన సమూహంలో నుండి పక్కకు ఏకాంతముగా తీసుకుని పోయి వాని చెవుల్లో వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఎత్తా అని వానితో చెప్తాడు. అప్పుడు అతడి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడతాడు, చెవులు తెరవబడతాయి. ఎఫ్ఎత్తా అనగా ఏమర్థమండి? తెరవబడుమని అర్థం. మన దైనందిక జీవితంలో చాలా తెరుస్తూ ఉంటాం కదండి. బీరువా తెరుస్తాము, బియ్యపు డబ్బా తెరుస్తాము, పరుసు తెరుస్తాము, రకరకాలుగా ఏదో ఒకటి తెరుస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మనకు ఏమి తెరవబడాలి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆత్మీయులముగా, దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా మనకు ఏమి తెరవబడాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక దాదాపుగా మరి 6 విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఏవి మన జీవితంలో తెరవబడాలి? మొట్టమొదటిగా అతి ప్రాముఖ్యముగా మనకు తెరవబడాల్సిన విషయాలు ఏమిటి అని అంటే, చెవులు తెరవబడాలి. ఈ వ్యక్తికి ఏం లేవు, చెవులు ఉన్నాయి కానీ వినబడటం లేదు, వినే శక్తి లేదు. చెవులు తెరవబడాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విననుగాక అంటున్నాడు. అలాగనే 11వ వచనంలో కూడా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విననుగాక అని అంటున్నాడు.
ఈరోజు ఇది సంఘము. ఈ సంఘములో దేవుని మాటలు చెప్పబడుతున్నాయి, వినిపించబడుతున్నాయి, బోధించబడుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి. ఈ మాటలు ఎవరు వినాలంట? చెవిగలవాడు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరికీ చెవులు ఉంటున్నాయి కానీ ఆ చెవుల్లోనికి వాక్యము వెళ్ళట్లేదు. ఆ చెవుల్లోనికి వాక్యం వెళ్ళట్లేదు. వింటున్నారా అంటే వింటున్నారు, హల్లెలూయా చెబుతారు, చెప్పండి అని అంటే చెబుతున్నారు. కానీ వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికీ అది లోపలికి వెళ్తూ మరలా ఒక చెవిలో నుండి వెళ్తూ ఇంకో చెవిలో నుండి వెళ్ళిపోయినట్టుగా అలాగనే ఉంటుంది. కానీ చెవిగలవాడు వినునుగాక అని అంటే దాన్ని గ్రహించేవాడు దాన్ని గ్రహించగలగాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని నిలుపుకోవాలి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినునుగాక. ఎవరు చెబుతున్నారు? ఆత్మ చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి వాక్యమును బోధిస్తున్నాడు. అది ఎవరు వినాలి అనంటే చెవులు గలవాడు వినాలి. చెవులు అందరికి ఉంటాయి. మనము ఎదుటివాడు చెప్పేంత వరకు మనకు తెలియదు వాళ్ళు చెవిటోళ్ళని. ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకు చెవిటోళ్ళని అంటే, చెవి మిషన్స్ వచ్చాయి కదా, వినికిడి కలిగించే ఆ మిషన్స్ వచ్చాయి. ఇది పెట్టుకున్నారు, అది కనబడింది అని అంటే ఓహో ఇట్లాంటి చెవిటి వాడేమో అని చెప్పి మనం అనుకుంటాం. చెవులు బయటికి బాగానే కనబడతాయి కానీ మనము చెవులుండి కూడా వినలేకపోతున్నాం. సామెతల గ్రంథము 28:9 సామెతల పుస్తకము 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన హేయమో అని అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం వినట్లేదంట? దేవుని వాక్యం వినట్లేదు. నువ్వు మొదటగా వినాల్సింది దేవుని వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడో అది విను. నువ్వు ప్రార్థనలో ఏం చెప్తావో అది దేవుడు వింటాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ముందు నువ్వు విను, దేవుడు నీకు ఏం చెబుతున్నాడో అది వినాలి. అది వింటే ప్రార్థనలో నువ్వేం చెబుతున్నాడో అది దేవుడు వింటాడు. న్యాయం ఇది, ధర్మం ఇది. నేను వినకుండా, దేవుని మాటలు వినకుండా, నా చెవులు మూసేసుకొని నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే నేను చేసే ప్రార్థనలు దేవుడు ఎట్లా వింటాడు? ఇది మనం ఆలోచన చెయ్యాలి, ప్రాక్టికల్గా ఆలోచన చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమో అని అంటున్నాడు. సమూయేలు బాలుడై ఉండి అప్పుడప్పుడే దేవుని మందిరంలోనికి వచ్చిన వాడు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఏలికి సహకారిగా ఉంటూ దేవుని మందిరంలో పడుకుంటే దేవుని స్వరము వినబడింది. మొదటి సమూయేలు గ్రంథం 3:10 తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఏలికి చెవులు లేవా? ఉన్నాయి. సమూయేలుకి చెవులు లేవా? ఉన్నాయి. ఇద్దరికి చెవులు ఉన్నాయి, ఇద్దరికి వినికిడి శక్తి ఉంది. కానీ వినబడింది ఎవరికి? ఒక్క సమూయేలుకి మాత్రమే. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో వారి చెవులు దేవుని వాక్యాన్ని కోరుకుంటాయి. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా, ఒక మనిషి ఎండాకాలంలో నీళ్ల కోసం ఆశపడుతున్నట్టుగా, ఒక విశ్వాసి దేవుని వాక్యం కొరకు ఆశపడతాడు. మనం ప్రార్థన చేస్తాం ఏమని? నాయనా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని ప్రార్థన చేస్తాం. కానీ ఆయన నోట నుండి వచ్చే మాటను మాత్రం వినగలిగే ఓపిక మనకు ఉండట్లేదు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు యెషయా చెప్పిన మాట మత్తయి సువార్త 13:15 ఆ మాటను ఉటంకిస్తున్నాడు యేసుప్రభు వారు. చూడండి 13:15 ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయములు కొవ్వినది. ఏమంటున్నాడు? వినుట మట్టుకు మాత్రమే వింటారు
కానీ గ్రహింపనే గ్రహింపరు. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు. అంటే వినుట మట్టుకు వింటున్నారంటే వినాలి కాబట్టి వింటున్నారు. ఒక సేవకుడు గంటసేపు ఒక గంట 45 నిమిషాలు మందిరంలో బోధిస్తాడు కాబట్టి వినాలి కాబట్టి, వినకపోతే సేవకుడు ఎక్కడ హెచ్చరిస్తాడో ఎక్కడ గద్దిస్తాడో నలుగురిలో అవమానం అవుతుంది అన్నట్టుగా వినడం కాదు కానీ ఆశతో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు. మోషే ఆ కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేస్తున్నాడు? వింటూనే ఉన్నాడు. ఇదివరకు మనం యాజకుడు అనే అంశాన్ని ధ్యానం చేశాం. ఒక పొట్టేలును వధించి దాని రక్తము యాజకుడి కుడి చెవి కొన మీద ప్రోక్షించారు. మొట్టమొదటగా కుడి చెవి అన్నాడు. ఎందుకంటే దేవుని సేవకుడైనా దేవుని విశ్వాసి అయినా సరే దేవుని బిడ్డ ఎవరైనా సరే మొట్టమొదటగా దేవుని మాట వినాలి, అందుకు నీ చెవులు తెరవబడాలి. ఈరోజు నీ ప్రార్థన నా చెవులు తెరువు నాయనా, నీ వాక్యము వినగలగడానికి నా చెవులు తెరువు, ఇది మన ప్రార్థన ఉండాలి. మొట్టమొదటిది చెవులు తెరవబడుట, రెండవది హృదయం తెరవబడాలి, హృదయము తెరవబడాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం లో 11వ వచనము నుండి, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయ్యి పోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తేదేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచను గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఈమె లూదియా ఏం చేస్తుంది? ఈమె ఏం చేస్తుంది? ఏం అమ్ముకుంటుంది? ఊదారంగు పొడిని అమ్ముకునే తుయతైర పట్టణస్థురాలు. అయితే పౌలు శీలలు అక్కడికి వచ్చినప్పుడు మరి ఆ విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరానికి వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పి అక్కడ కూడి కూర్చున్నారు. స్త్రీలతో మాట్లాడుతుంటే అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు కానీ ఒక్క స్త్రీ లూదియా అనే దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుందంట? వినుచుండెను. మొదట నీ చెవులు తెరవబడి నువ్వు వింటూ ఉంటే తర్వాత ఏం తెరవబడుతుంది? నీ హృదయం తెరవబడుతుంది. నీ హృదయంలోనికి దేవుని మాటలు వెళ్తాయి. అప్పుడు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగి ఈమె రక్షణ పొందుకుంది. అంత మాత్రమే కాదు, ఈమె కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకున్నారు. చిన్న చిట్టుగా ఏం చేసింది? చెవులు తెరిచింది, విన్నది, హృదయం తెరిచింది, లోపల నింపుకుంది, విశ్వాసం కలిగిందై ఉంది. తను మాత్రమే కాదు తన కుటుంబము కూడా రక్షించబడింది. అందుకే ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు అనంటే ఇక్కడ హృదయం. దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు. నువ్వు ఆ స్వరం వినాలి. ఎవరైతే ఆ స్వరము విని తలుపు తీస్తారో, హృదయాన్ని తెరుస్తారో, నేను అతనికి వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని అంటున్నాడు. ఇక్కడ భోజనము బల్ల. చెవులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి.
తెలిసిన మాటే మనందరికీ రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఏది పడితే అది వినడం కాదు, గాని నీవు దేవుని వాక్యమును వినాలి, దేవుని గుర్చిన మాటలను వినాలి. నేను మీకు చెప్పానో లేదో ఒకసారి యోబు గ్రంథాన్ని చూద్దాం. యోబు గ్రంథంలో మరి 26వ అధ్యాయం యోబు గ్రంథము 26:14 వీలైతే దీన్ని అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని వాక్యం ఏమిటో 14వ వచనం అందరం కలిసి చదువుదామా. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఏంటంట, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. అంటే ఈ 66 పుస్తకాలు ఏంటో తెలుసా? ఏంటంట అవి? గుసగుసలు, గసగసాలు కాదు. ఏంటిది? గుసగుసే. గుసగుస ఎంతసేపు మాట్లాడతాం మనం? ఎంతసేపు మాట్లాడతాం? 1 నిమిషమో 2 నిమిషాల్లో మాట్లాడతాం చెవులో. అసలు మాటలు ఎంతసేపు మాట్లాడతాం? ఎంతసేపు అయినా మాట్లాడతాం. అసలు గుసగుసలు వినడానికే మనకి చేత కాకపోతే అసలు తట్టుకోగలుగుతామా మనం? దేవుని గురించి వినబడుచున్నదంతా, అంటే ఈ బైబిల్ గ్రంథంలో అంతా కూడా దేవుని గురించే ఉన్నది. ఇదంతా కూడా మనకు గుసగుసపాటిద, అది కూడా మిక్కిలి అని అంటున్నాడు. ఏమని రాస్తుంది అక్కడ? మిక్కిలి మెల్లనైన గుసగుస. ఇది ఎలాంటిదంటే అది గుసగుస అని చెప్పడానికి కూడా వీలైనంత మెల్లగా, మిక్కిలి మెల్లగా మాట్లాడుతున్నారు. దీనినే మనం సరిగ్గా వినకపోతే అసలు దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, ఇక దాని గురించి మనం ఎంత ఆలోచన చేయాలి, ఏం చెయ్యాలి దాని గురించి? ఈ గుసగుసలు వినండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే గుసగుసలు కాదు. ఆయమ్మ అట్లా చేసింది, ఈయన ఇట్లా చేశాడు, ఏదో లేనిపోని కల్పించే గుసగుసలు కాదు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యమై ఉన్న ఈ దేవుని వాక్యమును వినండి, హృదయం తెరవండి. ఇది మనకు ఆధారం, ఇది మనకు ఆశ్రయం, ఇది మనకు ఆశీర్వాదకరం. లూదియా వినింది, విశ్వసించింది, తలుపు తెరిచింది, లోపల నిప్పుకుంది, తను రక్షించబడింది, తన కుటుంబము కూడా రక్షించుకుంది. మొదటిది చెవులు తెరవబడాలి, రెండవది హృదయము తెరవబడాలి, మూడవది పెదవులు తెరవబడాలి. ఏం తెరవబడాలి? పెదవులు. చెప్పండి అందరూ, పెదవులు తెరవబడాలి. నేను చెప్పమన్నా కూడా పెదవులు తెరవట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఏం తెరవబడాలి? పెదవులు తెరవబడాలి. 51వ కీర్తన 15వ వచనం 51వ కీర్తన 15వ వచనం ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఏం తెరవమంటున్నాడు ఈయన? పెదవులు తెరవమంటున్నాడు. ఎందుకు తెరవమంటున్నాడు? ఆయన స్తుతిని ప్రచురపరచునట్లు. మనము నోరు తెరిస్తే వేరే వాళ్ళ గురించి మాట్లాడకుండా అస్సలు ఉండలేము, అవునా కదా? ఇద్దరు మాట్లాడుతున్నారనంటే అక్కడ లేనోడు గురించే మాట్లాడుకుంటారు, కానీ ఉన్నోడు గురించి మాట్లాడుకోరు. లేనోడు గురించి ఏం మాట్లాడుకుంటాడు? లేనిదే మాట్లాడుకుంటారు, కానీ ఉన్నది అస్సలు మాట్లాడుకోరు. ఇది మానవ నైజం. కానీ భక్తుడు ఏమంటున్నాడనంటే, ప్రభువా, నా నోరు నీ కీర్తిని లేకపోతే నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము అని అంటున్నాడు. దావీదు రాస్తున్నాడు, నా నోట నీ కీర్తనలే ఉండాలి, నా పెదవులు నిన్నే స్తుతించాలి. 115వ కీర్తనలో కూడా అంటున్నాడు చూడండి, 115వ కీర్తన 17వ వచనం మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు.
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. మృతులు ఎవరన్నా స్తుతిస్తారా? స్తుతించలేరు. కీర్తిస్తారా? కీర్తించలేరు. సాక్ష్యం చెప్తారా? చెప్పలేరు. దేవుడు చేసిన మేలులను సాక్ష్యం పంచుకోకపోతే వాళ్ళు మృతులే. అర్థమైందా మీకు? అది చిన్న మేలో పెద్ద మేలో దానికి మేలే, అంతే. దాని పేరే మేలు. అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అది నీకు మేలు. ఆ మేలుని సంఘములో కానీ సంఘము బయట కానీ నీవు సాక్ష్యము పంచుకొనకపోతే నువ్వు మృతుడవే, కృతజ్ఞత లేనివాడవే. పెదవులు ఏం చేయాలి? చేతులు ఎప్పుడు తీసుకోవడమే కాదు, మన పెదవులు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. చెవులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి, పెదవులు తెరవబడాలి. నాలుగవది కన్నులు తెరవబడాలి. మొదటిదేంటి? మీ నోరు తెరవండి. మొదటిది, రెండవది హృదయం తెరవబడాలి, మూడవది పెదవులు తెరవబడాలి, నాలుగవది కన్నులు తెరవబడాలి. 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు అని అంటున్నాడు. బైబిల్ తెరిస్తే ఏం చూడాలంట మనం? ఆశ్చర్యమైన సంగతులు. కానీ కొందరు బైబిల్ తెరిసేది ఎందుకో తెలుసా? ఇట్లా మూసుంటది బైబిల్, దాన్ని తీసుకుంటారు, మధ్యలో వేలు పెట్టి ఏ పేజ్ వస్తుందో ఆ పేజ్ చూస్తారు, అందులో ఏ వాగ్దానం ఉందో అది చూసేసి హమ్మయ్య అనుకుంటారు. ఇక మరీ బైబిల్ మోసి బైబిల్ తెరిచే ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారు? మెడ ఇలా తిప్పేసి గోడకున్న క్యాలెండర్లో ఆ రోజు డేట్లో ఏం వాక్యం రాస్తుందో అదే చూస్తారు. ఇంకా అదే అనుకుంటారు, అదే వాగ్దానం అనుకుంటారు. నువ్వు దేవుని వాక్యము ధ్యానం చేయాలి, చేస్తేనే ఆశ్చర్యమైన సంగతులు. అసలు ఈరోజు ఏం రోజో తెలుసా మీకు? మాకెందుకు తెలియదండి, ఈరోజు ఆదివారం కదా అంటారు. ప్రపంచంలో కొన్ని రోజులు జరుపుకుంటారు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇలాంటివి జరుపుకుంటారు కదా, అవునా కదా. టీచర్స్ డే జరుపుకుంటారు, డాటర్స్ డే జరుపుకుంటారు. ఈరోజు ఏం రోజు అంటే సేవకుల రోజు. ఈరోజు సేవకులను గణపరిచే రోజు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 2వ ఆదివారం అనేది సేవకుల దినము. అంటే దినం పెట్టేది కాదు, అది సేవకుల రోజు, సేవకుని గణపరిచే రోజు. నిన్నంతా కూడా నేను ఆఫీస్ రూమ్లో కూర్చొని మొన్నే ప్రారంభించాను. అసలు సేవకుడి గురించి ధ్యానము చేస్తూ ఉంటే ఆ హీబ్రూలో కానీ గ్రీకులో కానీ సేవకుడి గురించి బైబిల్ గ్రంథములో రాసిన విషయాలు ధ్యానం చేస్తే నా మతిపోయింది. దేవుడు పాత నిబంధనలో హిబ్రూలో ఏ పదం వాడాడో, కొత్త నిబంధనలో గ్రీకులో ఏ పదం వాడాడో, ఆ పదానికి అక్కడ ఉన్న అర్థం ఏమిటి, ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్న పదానికి అర్థం ఏమిటి, ఇవన్నీ చదువుతుంటే అసలు ఏం చేయాలో నాకు తోచలేదు. అంతగా మతిపోయింది, ఆశ్చర్యం. ఇంతకాలము బైబిల్ గ్రంథంలో సేవకుడు లేదా దాసుడు అనే చదువుతున్నాము, కానీ అసలు దాని అర్థము దేవుడు ఒరిజినల్గా హీబ్రూలో కానీ గ్రీక్లో కానీ ఏం రాసి పెట్టాడో చూస్తే ఆశ్చర్యం వేసింది. నేను ఇంకా దాని గురించి చాలా ధ్యానం చేయాలి, లేకుంటే అదే ఈరోజు నేను వాక్యం బోధించాలి. కానీ మరి దేవుడు నాకు ఇది అనుమతించాడు, ఎందుకంటే ఇంకా నేను దాన్ని బాగా ధ్యానం చేయాలి, ఇంకా లోతులోనికి వెళ్ళాలి. బైబిల్ తెరిస్తే ఏం కనబడాలి మనకి? ఆశ్చర్యమైన సంగతులు కనబడాలి. మనము ఈ తెలుగులోనే చూసి మనం ఇంత ఆశ్చర్యపోతూ ఉంటాం, అసలు చూసి ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటాం.
ఎఫెసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, వెలిగింపబడితేనే తెలుసుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఒక అవ్వ ఉంది కదా, ఒక ముసలమ్మ, ఆమె నాణాలు పోగొట్టుకుంది రాత్రి. ఏం చేసింది? ఆమె లాంతరు వెలిగించింది, దీపం వెలిగించింది. దీపం వెలిగించకుండా అది దొరుకుతుందా? దొరకదు. అది వెలిగిస్తేనే వెలుగు వస్తుంది కాబట్టి ఆ వెలుగులో మనం పోయింది, మనం పోగొట్టుకున్నది మనకు దొరుకుతుంది. ఎఫెసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనం ఏం తెలుసుకుంటున్నామనంటే, దేవుని యొక్క బలాతిశయము, ఆయన చూపుచున్న తన శక్తి, అపరిమితమైన మహత్యము తెలుసుకుంటాం మనం. నీకు నాకు కృప దేవుడు ఏమిచ్చాడు అని అంటే, మన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఈ లోకంలో చాలా మంది మనోనేత్రములు వెలిగించబడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరు దేవుళ్ళలో ఈయనొకడు దేవుడు, అందరిలాగే ఈయన కూడా దేవుడు, మేము కూడా వెళ్తామండి, చర్చకు వెళ్తాం, మందిరాలకు వెళ్తాం, ఆ తర్వాత మస్జిద్కి అన్నిటికీ వెళ్తాం, ఈయన కూడా ఒక దేవుడు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రము వెలిగింపబడలేదు. ఆయన శక్తి ఏంటో వాళ్ళకు తెలియదు, ఆయన మహత్యం ఏంటో ఆయనకు వాళ్ళకు తెలియదు, ఆయన బలం ఏంటో వాళ్ళకు తెలియదు. ఈరోజు క్రైస్తవులకి కూడా ఆయన శక్తి తెలియట్లేదు, ఆయన మహత్యము తెలియట్లేదు. ఎందుకనంటే తెరవబడాల్సిన రీతిగా వాళ్ళు కన్నులు తెరిచి చూడట్లేదు. మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది కాబట్టి తెరవబడాలి. ఎలీషా ప్రార్థన చేస్తాడు తన శిష్యుడు కొరకు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మరి ఎలీషాను పట్టుకొని తీసుకెళ్ళడానికి చాలా మంది సైన్యమును రాజు పంపిస్తే వీడు గడగడలాడిపోతాడు, ఎలీషా మాత్రం నిబ్బరంగా ఉంటాడు, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఆ అధ్యాయం అంతా చదువుకోండి. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, మరి కండ్లు తెరవలేవా? అప్పటి వరకు కండ్లు లేవా వాడికి? ఉన్నాయి, కానీ వాడి కండ్లతో రాజు యొక్క సైన్యమే కనబడుతుంది, కానీ దేవుని యొక్క సైన్యం కనబడట్లేదు వాడికి. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడి కన్నులు తెరవమని. ఆ పని వాని కండ్లను తెరిచను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండటం చూచెను. అది తెరవబడక ముందు శరీర సంబంధమైన సైన్యమును చూస్తున్నాడు, తెరవబడిన తరువాత వాడు ఏం చూస్తున్నాడు అని అంటే దేవుని సైన్యమును చూస్తున్నాడు. ఎలీషా చుట్టూ ఉందంట, పర్వతము చుట్టూ ఉందండి. ఎవ్వడు కూడా ఆ పరలోక సైన్యాన్ని దాటి వెళ్ళలేకుండా ఉన్నట్లు ఉన్నది. ఇంకొకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో, బిలాము. సంఖ్యాకాండం 22:31 సంఖ్యాకాండం 22:31 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరుచెను గనక. అంటే అప్పటి వరకు ఏమై ఉంది? మూసుకొని ఉన్నాడంటే కళ్ళు శారీరకంగా ఇట్లా రెప్పలు మూసుకొని ఉన్నట్టు కాదు. అప్పటి వరకు వాడికి ఆ రాజు ఇచ్చే ధనమే కనబడింది. కానీ ఇప్పుడు కన్నులు తెరిచినప్పుడు దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. శరీర సంబంధముగా బిలాము యొక్క కన్నులు మూసుకున్నంత వరకు వాడు రాజు ఇచ్చే ధనం మీదే కన్నులున్నాయి, కానీ అదే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు బిలాము కన్నులు తెరిచాడు కాబట్టి ఏం చూస్తున్నాడు? దేవుని దూత. మామూలుగా లేడు దేవుని దూత. ఎలాగున్నాడు? దూసిన ఖడ్గము చేత పట్టుకొని,
బిలాము కన్నులు మోయబడ్డాయి కాబట్టి అతనికి ధనమే కనబడుతుంది. ఈరోజు బిలాము స్థానంలో చాలా మంది, అందుకే పరిశుద్ధ లేఖనాల్లో క్రొత్త నిబంధనలో బిలాము వెళ్ళిన త్రోవను వెళ్ళొద్దు అని అన్నాడు. యేసు ప్రభు వారు లాజరు విషయంలో సమాధి దగ్గర ఒక మాట అంటాడు, యోహాను సువార్త 11:40. యోహాను సువార్త 11:40లో అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నమ్మాలి మనం. మన కన్నులకి కనబడదే కాదు, మన కన్నులకు కనబడని దాన్ని నమ్మాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడనంటే, మరియా నువ్వు నమ్ము, లాజరు బయటకు వస్తాడని నమ్ము. నీ కన్నులు చచ్చిన శవాన్నే చూస్తున్నాయి, నారబట్టతో చుట్టబడిన శవమే కనబడుతుంది, సమాధిలో పెట్టిన శవమే కనబడుతుంది, దానికి బోర్లా వేసిన లేకపోతే అడ్డుగా పెట్టిన రాయి కనబడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు నమ్ము, నమ్మ సత్యము కానిది నమ్ము, దేవుని మహిమను చూస్తావని అంటున్నాడు. తర్వాత దేవుడు లాజరుని బయటికి రానడం, ఆయన బయటికి రావడం, ఆ కట్లని విప్పడం అందరికీ తెలిసిన విషయమే, దేవుని మహిమపరిచారు. తర్వాత అంట చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ లాజర్ని చూడడానికి వచ్చారంట, యేసుని చూడడానికి వచ్చారంట. చచ్చిపోయినాడు లేచాడు రా బాబు, ఈయనేమో చచ్చిపోయినాడు లేచాడు, ఆయనేమో చచ్చిపోయిన వాడిని లేపాడు, ఇద్దరిని చూడడానికి వచ్చారు. నీ కన్నులు తెరవబడాలి. చెబుదాం, మొదటిది ఏం తెరవబడాలి? చెవులు తెరవబడాలి. రెండవది హృదయం తెరవబడాలి. మూడవది పెదవులు తెరవబడాలి. నాలుగవది కన్నులు తెరవబడాలి. ఐదవది చేతులు తెరవబడాలి. ఏం తెరవబడాలి? చేతులు తెరవబడాలి. ద్వితీయోపదేశ కాండము 15:8. ద్వితీయోపదేశ కాండము 15:8. నీ చెయ్యి ముడుచుకొనక, చెయ్యి ముడుచుకోవడం అంటే తెలుసు కదా, ఏం చేస్తారు? చేతిని ముడుచుకొని వెనకాలకు పెట్టేసుకుంటారు. నీ చెయ్యిని ముడుచుకొనక అంటే నీ చెయ్యిని తెరిచి వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను అని అంటున్నాడు. ఎవరికి? 17:7 అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు వండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకునక, నీ చెయ్యి చాపి వాని అక్కరకులది, వాని అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలను అని అంటున్నాడు. నీ చేతులు తెరవబడాలి. సంపాదించుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, దేవునికి ఇవ్వట్లేదు. బీదలకు అప్పించువాడు అంటే ఎవరికి అప్పించువాడు? యెహోవాకు అప్పించువాడు. నువ్వు మనుషులకు అప్పిస్తే తిరిగి వస్తుందో రాదో నీకు తెలియదు, కానీ దేవునికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా నీకు 100% వస్తుంది. నువ్వు బయట మనుషులకు ఇస్తే 2%, 3%, 5% వస్తుంది, కానీ దేవునికి ఇస్తే 100% వస్తుంది. నీకు వడ్డీ ఎంత వస్తుంది? 100% వడ్డీతో పాటు అసలు. నీ చెయ్యి ముడుచుకొనక నీ చెయ్యి తెరవాలి అని అంటున్నాడు. యోబు యొక్క సాక్ష్యాన్ని మనం చూసుకుందాం. యోబు గ్రంథములో 31:1. యోబు గ్రంథము 31:16. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను. ఏంటంట 16వ వచనం? బీదలు ఇచ్చయించిన దానిని అంటే బీదవాడికి ఏం కావాలి? వాడికి డబ్బు కావాలి, లేకుంటే అన్నం పెట్టేవాడు కావాలి, లేకుంటే బట్టలు ఇచ్చేవాడు కావాలి. ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ బీదవాడికి. సరే, ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాడు, డబ్బులు కావాలి, ఏదైనా కొనాలంటే డబ్బులు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఇదే ఇచ్చేస్తాడు, ఇదే కోరుకుంటాడు.
దానిని నేను బిగబట్టిన ఎడల, అంటే యోబు అనుకుంటున్నాడు, బీదవాడు కోరుకున్న దాన్ని నేను బిగబడితే విధవరండ్ర కన్నులు క్షీణింప చేసిన ఎడల, విధవరండ్ర అంట ఇక చూస్తూ ఉంటారంట వాళ్ళు ఏం చేయలేరు, భర్త లేడు, ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవరు అనాథలు, అనాథలకి తిండి పెట్టలేకుండా తిండి పెట్టకుండా నేను తింటున్న దాంట్లో కొంచెమైనా తిననీయకుండా ఉంటే, నేను ఒంటరిగా భోజనం చేస్తే, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. చూడండి, రోడ్ల మీద చలికి తట్టుకోలేక చాలా మంది చనిపోతారు చలికాలంలో, బిగబట్టిపోయి అట్లానే చచ్చిపోతారు. వాళ్ళకి బట్టలు ఇవ్వకపోతే, బీదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రె బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, అంటే నేను వాళ్ళకి దుప్పట్లు ఇవ్వకపోయినా బట్టలు ఇవ్వకపోయినా, లేకుంటే నా గుర్రబొచ్చుతోని నేను అన్ని బట్టలు తయారు చేసుకుంటున్నానే, దుప్పట్లు తయారు చేసుకుంటున్నానే, వాటి ద్వారా వాళ్ళకి వెచ్చదనము కలిగించకపోయిన ఎడల. 20వ వచనంలో ఏమంటున్నాడు, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల, నా గుమ్మానికి వచ్చి నా దగ్గర ఆ న్యాయము దొరుకుతుంది, సహాయము దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటే, వాళ్ళకు నేను అన్యాయం చేస్తే, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక అని అంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది విరగాలి, ఎంతమంది కూలాలి, బీదలకు ఏమైనా చేస్తున్నారా, సహాయము చేస్తున్నారా? ఇదిగో వీళ్ళందరికీ నేను ఇట్లా చెయ్యకపోతే నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక అని అంటున్నాడు. భుజము గూడు వసిలింది అని అంటారు కదా, పోతుంది, ఇంకేం చేయలేవు, చెయ్యి ఎత్తలేవు, పని చేసుకోలేవు, సంపాదించుకోలేవు, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక అని అంటున్నాడు. ఎముకలోనికి విరుగునుగాక అంటున్నాడు. నేను అలాగూ చేయలేదు, నేను అలాగున చేయలేదు అని అంటున్నాడు. ఎవరు చేస్తున్నారు మని? మనమే చేస్తున్నాం. నేను అలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను, నా తల్లి గర్భమునందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిన అయితేనే అని అంటున్నాను. పుట్టినప్పటి నుండి చేతులు చాపుతూనే ఉన్నాడు యోబు, ఇతరులకి సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈయన గురించి ఇంకొక సాక్ష్యం 29వ అధ్యాయం, యోబు గ్రంథము, యోబు పుస్తకం 29వ అధ్యాయం 12వ వచనం నుండి, ఏలైనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, తండ్రి లేని వారకు సహాయము లేని వాళ్ళను ఈయన ఏం చేశాడంటే విడిపించాడు. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, విధవరాండ్రకి ఏమేమి కావాలో, బట్టలు కావాలో, ధనం కావాలో, లేకుంటే ఆహారము కావాలో, ఏది కావాలో అది ఇచ్చి వాళ్ళను సంతోషపెట్టాడంట. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటేని గనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయో ఆయను, గుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని అంటున్నాడు. గుడ్డి వాళ్ళకి ఈయన ఏమయ్యాడంట? కన్నయ్యాడంట. ఈయన ద్వారా వాళ్ళు చూస్తున్నాడంటే వాళ్ళ అవసరతలన్నీ నువ్వు చూసుకుంటున్నాడంట. కుంటి వారికి పాదములయ్యాడు, ఎక్కడికి తీసుకెళ్లాలో కుంటి వారిని అక్కడికి తీసుకెళ్లి సహాయం చేస్తున్నాడు. ఇంకేమయ్యాడు? దరిద్రులకు తండ్రిగా ఉంటేని అని అంటున్నాడు. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని అని అంటున్నాడు. ఇది యోబు యొక్క సాక్ష్యం. యోబు యొక్క సాక్ష్యం మొదటి అధ్యాయంలోనే కాదు, మనకి 29, 31 అధ్యాయంలో అతడు ఎలా ప్రవర్తించాడు, ఎలా మెలిగాడు, ఎలా జీవించాడు, బీదలకు ఎలాంటి సహాయం చేశాడు, తన చెయ్యి ఎలా చాచాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు సంగతి ఇది. మనం చదువుకుంది ఏంటి? ద్వితీయోపదేశకాండం అంటే ధర్మశాస్త్రం, 5 పంచకాండాలు తర్వాత వచ్చాయి. యోబు ముందటి పురుషుడు, మూల పురుషుడు. ఇతడు గురించి మనకు అంతగా తెలియదు, ఎప్పటివాడో తెలియదు, కానీ చరిత్రకారులు చెబుతారు ఇది ప్రారంభ పుస్తకం, ఇది
ధర్మశాస్త్రము లేనప్పుడే, సంఘము లేనప్పుడే, సేవకులు లేనప్పుడే ఇతడు తన చెయ్యను ముడుచుకోలేదు. చారిటీ లేకుండా క్రిస్టియానిటీ లేదు. సమాజ సేవ లేకుండా సంఘ సేవ లేదు. సంఘము దేవుణ్ణి సేవించాలి, మనుషులను కూడా సేవించాలి. అందుకే 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనం దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలను అని అంటున్నాడు. చేతులు ఎత్తుతున్నాడు ఈయన, చేతులు ముడుచుకోలేదు. యోబేమో చేతులు ముడుచుకోలేదు, చేతులు చాచుతున్నాడు సహాయం చేయడానికి. దావీదేమో చేతులు ఎత్తుతున్నాడు దేవుణ్ణి ఆరాధన చేయడానికి. సంఘ ఆరాధనలో అమ్మా చేతులు ఎత్తండి అమ్మా, అందరు చేతులు ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తి ఆరాధన చేద్దాం, పెదవులు తెరవండి అమ్మా, పెదవులు తెరవండి అమ్మా, పలకండి అమ్మా, నోట్లో ఉండి రానివ్వండి అమ్మా. ఓ ఇది ఇక గేదెల్ని తరుముతున్నట్టు ఒక కాపరి విశ్వాసుల్ని తరమాల్సి వస్తుంది. పెదవులు తెరవట్లేదు, చేతులు ఎత్తట్లేదు. యోబు బీదలకు సహాయం చేయడానికి చేతులు చాచుతున్నాడు, దావీదు ఆరాధన చేయడానికి చేతులు ఎత్తుతున్నాడు. నీ చేతులు తెరవాలి, ముడుచుకోవద్దు. ముడుచుకుంటే ఇంకో నష్టం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం, అబ్బా నా చేతులు ముడుచుకున్నాను, నాది నాకు మిగిలిపోయిందని అనుకుంటాం. అవునా? నీకు నష్టం చెప్పిన నీకు రావాల్సిందంతా పోతుంది. మరి తీసుకోవాలి కదా, మరి తీసుకోవాలంటే చెయ్యి తెరిచి ఉండాలి కదా. మనం ఇవ్వట్లేదు, పొందుకోవట్లేదు. ఇది న్యాయం. మరి మనం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు మనకు ఇవ్వట్లేదు. మొదటిది నీ చెవులు తెరవబడాలి, రెండవది హృదయం తెరవబడాలి. ఒక్కరే చెప్తున్నారు చూడండి, పెదవులు తెరవబడట్లేదు. మూడవది పెదవులు తెరవబడాలి. నాలుగవది కన్నులు తెరవబడాలి. ఐదవది చేతులు తెరవబడాలి. ఇవన్నీ శరీరం సంబంధించిన అవయవాలు. కన్ను, హృదయము, పెదవులు, చేతులు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఆరవది నీ కిటికీ తెరవబడాలి. ఏం తెరవబడాలి? నీ కిటికీ తెరవబడాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. కిటికీ ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది. నేను చెప్పాను కదా, సాక్ష్యములు చెప్పిన తర్వాత మన ప్రార్థన ఎవరికి తెలియజేయబడాలి? దేవునికి. దానియేలు ఎవరికి చెప్తున్నాడు? దావీదు ఎవరికి చెప్పాడు? మోషే ఎవరికి చెప్పాడు? మనం ఎవరికి చెప్తున్నాం? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనిషి చెప్తున్నాం మనం. ఎవరికి చెప్పట్లేదు? యుగ యుగాలు ఉండే దేవునికి, యుగ యుగాలు మనల్ని తనతో పాటు ఉంచుకునే దేవునికి మనం చెప్పట్లేదు. శాసనం వచ్చింది రాజుకు తప్ప ఇంకెవ్వరికి మొక్కవద్దు, రాజుకు తప్ప ఎవరికి శాస్త్రంగా పడొద్దు, రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దు, ఇట్టి శాసనము చేయబడనని తెలిసి అక్కడ రాస్తుంది మాట. దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా. ఆనాడు యూదులందరూ కూడా ప్రార్థన చేయాలంటే ఎరుసలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మన హైందవ సాంప్రదాయంలో ప్రతిదానికి తూర్పు అని అంటారు కదా, తూర్పు తిరిగి దండం పెట్టు, తూర్పు తిరిగి ప్రదక్షిణ చేయి, అన్ని తూర్పు అని అంటారు కదా. మా ఆ రోజుల్లో యూదులు ఎరుసలేము చుట్టు తిరిగి ప్రార్థన చేసేవారు. కిటికీ తెరుచుట అని అంటే నీ ప్రార్థన కిటికీ తెరవడం. 5వ కీర్తన 3వ వచనం,
ఐదవ కీర్తన మూడవ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. మీరు కీర్తనల గ్రంథం చాలా చదవండి, అందులో ప్రార్థన గురించి చాలా వాక్యాలు మీకు ఉంటాయి. కొత్త నిబంధనలు కూడా ప్రార్థన వాక్యాలు చాలా ఉంటాయి. విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. సామెతల పుస్తకం 15:29 సామెతల పుస్తకము 15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. కష్టములో శ్రమలో దావీదును సింహాల బోన్లో వేసేస్తారు, అది తెలుసు శాసనం, ఆయన ప్రార్థన చేశాడు. మనల్ని ఎవరు ఏ బోన్లో వేయరే, మనల్ని ఎవరు ఏ అగ్నిగుండంలో వేయరే, కానీ మనం ప్రార్థన చేయట్లేదు. నువ్వు క్రైస్తవుడివి, నీకు అవకాశం ఉంది, నువ్వు ప్రార్థన చేయట్లేదు. అటు యవనస్తులు కానివ్వండి, ఇటు పెద్దవాళ్ళు కానివ్వండి, నిన్ను కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఈయన సింహాల బోన్లో వేస్తారు, అది తెలుసు, శాసనం తెలుసు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆనాటి భక్తి పరులకి ఈనాడు ఉంటున్న క్రైస్తవులకి తేడాదే. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. హిజ్కియా సంగతి కూడా మనకు తెలుసు. యెషయా గ్రంథం 38:5 ఇక నీవు చక్కబెట్టుకో, అన్ని విషయాలు చక్కబెట్టుకో, నీ టైం అయిపోయింది, నేను తీసుకెళ్ళిపోతాను దేవుడు అంటాడు హిజ్కియాని. కానీ 38:5 చూడండి, నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ఆయుష్ ఇంకా 15 పొడిగిస్తున్నాను అని అన్నాడు. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కారుస్తూ హిజ్కియా ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తుంది. నేను అదే చెబుతున్నాను, క్రైస్తవులు చేయాల్సింది ఏమిటి అని అంటే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించుకోవడం తర్వాత సంగతి, మీరు ప్రార్థన చేయండి. కిటికీలు తెరవండి, మీ కిటికీలు, మీ హృదయాలు తెరవండి, మీ పెదవులు తెరవండి, మీ కన్నులు తెరవండి, ప్రభువును చూడండి. ఆయన మాట వినండి, ఆయన మాట వింటే మీ ప్రార్థన ఆయన వింటాడు. నలుగురికి చెప్పుకొని నలుగురిలో చులకన కాకండి, ఏదన్నా చెప్పుకుంటే సేవకునితో చెప్పండి, దేవునితో చెప్పండి. మీ దేవుడు ఇదా నీకు కష్టం, మీ దేవుడవు గొప్ప దేవుడు అన్నావుగా, మతం మార్చుకొని పోయావుగా, అందులోకి దిగావుగా, మరి కష్టం ఏంటి? మొన్న అన్నారు కదా మన సహోదరి విజయ్ గారి భర్త గారు నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఇలాంటి మాటలు మనం విన్నాం. అంటారు వాళ్ళు, కానీ మనం చూడాల్సింది దేవుని వైపు. శాసనం ఉండగా కూడా దానియేలు కిటికీలు తెరిచి దేవునికి యథాప్రకారంగా, అనే మాట ప్రత్యేకంగా రాస్తుంది అక్కడ, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు, ఎప్పుడో కాదు. అమ్మ ఎవరు చూడట్లేదు కదా, ఆ రాజు లేడు కదా, మంత్రి లేడు కదా, సైనికులు ఎవరు లేరు కదా నా చుట్టుపక్కల, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, ఇలా కాదు. మళ్ళీ అవకాశం తీసుకొని కాదు, అక్కడ పరిస్థితులు బాగుంటే కాదు, ఏది ఏమైనా సరే యూదుడిగా ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేశాడు. కిటికీ తెరవబడాలి. మీకు గుర్తుండడానికి మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, మొదటిది ఏం తెరవబడాలి, చెవులు తెరవబడాలి, రెండవది హృదయం తెరవబడాలి, మూడవది పెదవులు తెరవబడాలి, నాలుగు కన్నులు, ఐదు చేతులు, ఆరు కిటికీ, ఏడవది ద్వారము తెరవబడాలి. ఏం తెరవబడాలి? ద్వారం చెప్పండి, ద్వారము తెరవబడాలి. కొరింథీయులకు రాసిన 12:12 పౌలు కొరింథీయులకు రాసిన 12:12 2 కొరింథీయులకు రాసిన 2:12
క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడనందున. ఇక్కడ మనము చూస్తే మంచి సమయము అనే దగ్గర తెలుగులో మంచి సమయం అని రాశారు, ఎందుకో తర్జుమా చేశారు, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ డోర్ ద్వారము అని రాస్తుంటుంది, ద్వారము అని రాస్తుంటుంది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు ద్వారము తెరవబడి ఉండగా అని ఇంగ్లీష్లో ఉంటుంది. నీ దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడే వాడబడు, నీకు ద్వారము తెరిచినప్పుడే నువ్వు వాడబడు, నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు వాడబడు. ఇప్పుడు కాదులే, నేను తర్వాత చూస్తానులే, తర్వాత చూసుకుంటానులే అని అనుకుంటే నువ్వు వాడబడలేవు. సౌలు దర్శనం వచ్చింది, దర్శనం రాగానే బాప్తిజం పొందుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు, బాప్తిజం పొందుకున్నాడు. ఏం చేశాడు? వెళ్ళి మళ్ళీ తన పని తాను చేసుకున్నాడా? లేదు. నువ్వు సువార్త చెయ్యాలి అని చెప్పి ప్రభు చెబితే వెళ్ళాడు, సువార్త చేశాడు, ద్వారం తెరిచాడు, సువార్త చేశాడు. అపొస్తలులందరూ కూడా అంతే. మనకు బాగా తెలిసిన ఆ ఉపమానం బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి 13వ వచనాలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి 13వ వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుడు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు. వారు తమ దివిటీలను పట్టుకొని వారితో సిద్ధలలో నూనె తీసుకుని పోయి మిగిలిన 5 బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనందున వారందరూ కునికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చాను గనక అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడని. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు మిగిలిన వారితో, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కావున మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదు, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుటకు పోయినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడాను. తలుపు వేయబడింది, ఇంకా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడగగా అతడు, నిజముగా నేను మిమ్ములను ఎరుగను, మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. తలుపు వేయబడిందంటే మీరెవరో తెలియదు, తలుపు తీయబడిందంటే ప్రభు మిమ్మల్ని ఎరిగిన వాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయ. తలుపు తెరవబడిందనంటే మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక తలుపు మోయబడిందనంటే ఇక దేవుడు మేమతో అంటాడు, మీరెవరో నాకు తెలియదు. సాక్షాత్తు దేవుడే మీరెవరో నాకు తెలీదు అని అన్నాడు అని అంటే దేవుని చేత విసర్జించబడిన వారము. మనుషులు విసర్జిస్తే మనకేమీ కాదు, కానీ దేవుడు విసర్జించితే అది చాలా భయంకరం. నీకు ద్వారము తెరవబడి ఉండగానే నువ్వు దేవుని సేవ చేయి, దేవుని పని చేయి. దేవుని మందిరపు ద్వారములు తెరిచే ఉంటాయి, దేవుని పరిచర్య ద్వారములు తెరిచే ఉంటాయి, దేవుని సువార్త ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సువార్త మోసే రోజు ఒకటి ఉంటుంది తెలుసా మీకు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎవ్వరేం చేయలేరు. నీ ద్వారము తెరవబడినప్పుడే, నీకు తెరవబడి ఉంది లేదా నువ్వు తెరుచుకో, వెళ్ళి సువార్త చేయి. ఎప్పుడు మూసిపెట్టుకోకు, ఎప్పుడు మూసిపెట్టుకోకు, మూసిపెట్టుకొని దుప్పటి కప్పుకొని పడుకోకు. చెబుదాం మళ్ళా, మొదటిది ఏం తెరవబడాలి? చెవులు తెరవబడాలి. రెండవది హృదయం తెరవబడాలి. మూడవది పెదవులు. నాలుగవది కన్నులు. ఐదవది చేతులు. ఆరవది కిటికీ. ఏడవది ద్వారం. ఇవన్నీ చేసిన ఆయన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చెప్పగలరా ఎవరన్నా? ఇవన్నీ చేసిన ఆయన
ఊహకు వస్తుందా ఏమన్నా? ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాం ఇవన్నీ చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇవన్నీ చేశాడు. మీరు 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును బలివ్వమన్న మాటను చెవులు తెరిచి ఏం చేశాడు? అబ్రహాము విన్నాడు. హృదయం తెరిచి ఏం చేశాడు? నింపుకున్నాడు. హృదయంలోనే నింపుకున్నాడు. భార్యకి చెప్పాడా? చెప్పలే. సేవకులకు చెప్పాడా? చెప్పలే. మనం ఏం చేస్తున్నాం? టామ్ టామ్ చేస్తున్నాం మనం కదా. డబ్బాలో రాయేసుకొచ్చినట్టుగా వాళ్ళకి కనబడిన వాళ్ళందరికీ చెప్తున్నాం మనం. హృదయంలో నింపుకున్నాడు. తర్వాత మూడవది ఏంటి? పెదవులు తెరవబడాలి. చిత్తం ప్రభు అని అన్నాడు. 22వ అధ్యాయంలో చదవండి. మీరు ఇంటికి వెళ్ళాక చిత్తము ప్రభు అని అన్నాడు. వెళ్ళి నేను చూపించబోవు పర్వతం మీద నీ కుమారుడైన ఇస్సాకును బలివ్వమంటే చిత్తం ప్రభు అని అన్నాడు. పెదవులు తెరిచాడు, కన్నులు తెరిచాడు. ఏ కన్నులు? దేనికోసమో అతడు ఏ పర్వతం దగ్గరికి వెళ్ళాలో తెలీదు. నేను చూపించబోవు పర్వతం అని అన్నాడు. ఆ కన్నులతో, అతనికి ఉన్న కన్నులతో, మనోనేత్రాలతో చూస్తున్నాడు. దేవుడు చూపించబోయే కొండ ఏంటో ఆ కొండను చూశాడు. ఇప్పుడు చేతులు తెరవబడాలి. చేతులు ముడుచుకున్నాడా బలి ఇవ్వడానికి? చేతులు ఎత్తాడు ఇస్సాకును బలి ఇవ్వడానికి. చేతులు తెరిచాడు అంటే దేవునికి ఇవ్వడానికి. అక్కడ మనం సందర్భంలో ఇస్సాకును చంపడానికి అనుకోవచ్చు, కానీ దేవుని పనిని చేయడానికి చేతులు తెరిచాడు. ఆరవది కిటికీ తెరిచాడు. కిటికీ అని అంటే ప్రార్థన. పాత నిబంధన కాలంలో బలిపీఠము కట్టి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు అబ్రహాం బలిపీఠం కట్టాడా లేదా? కట్టాడు. ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఏడవది ద్వారం తెరిచాడు. ఎలాగునా అంటే దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చెప్పినప్పుడు చేశాడా, ఒక సంవత్సరం ఆగి తర్వాత చేశాడా? అన్న ఏమంది, పుట్టిన తర్వాత నేను ఈ సేవకు అప్పగిస్తాను అని అంటే పుట్టిన తర్వాత తీసుకొచ్చింది, పాలు విడిచేంత వరకు తన దగ్గర ఉంచుకుంది, వెళ్ళి తీసుకెళ్ళాను. ఇస్సాకును చెప్పిన వెంటనే ద్వారం అంటే సేవా ద్వారం తెరిచాడు, తన ఇంటి ద్వారం కూడా తెరిచాడు. అక్కడ ఏమని రాసి ఉంటుంది? పెందలకడనే లేచి. అంటే ఇంకా భార్య కాని పనులు కాని ఎవ్వరు లేవకముందే పెందలకడనే లేచి దేవునికి త్వరగా సేవ చేసే అబ్రహాము దేవుడు చెప్పిన పనిని చేశాడు. అతడు ఆశీర్వాదం చూడండి. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం నుండి నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనముల నీవు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. యెహోవా తన తోడని ప్రమాణం చేశాడంటే అబ్రహాం విషయంలో, ఎందుకనంటే చెప్పినట్టు చేశాడు. దేవుని మాట విన్నాడు, హృదయంలో నింపుకున్నాడు, చిత్తం ప్రభు అన్నాడు, కొండను చూశాడు, కత్తి ఎత్తాడు, బలిపీఠం కట్టాడు. దేవుడు చెప్పిన పని చేశాడు అంతే. తన జీవితంలో చెవులు తెరిచాడు, హృదయం తెరిచాడు, పెదవులు తెరిచాడు, కన్నులు తెరిచాడు, చేతులు తెరిచాడు, కిటికీ తెరిచాడు, ద్వారం తెరిచాడు. దేవుడు ఏమంటున్నాడంటే నా తోడు నేను ప్రమాణం చేస్తున్నాను. మనమేం ప్రమాణం చేస్తాం? ఇదిగో అమ్మతోడు, ఇదిగో నాన్నతోడు, ఇదిగో కొడుకుతోడు, కుమారునితోడు అని అంటాం, నిలబెట్టుకుంటామా? కానీ యెహోవా మాట ఇచ్చి తప్పిపోయేటువంటి నరుడు కాదు ఆయన. తన తోడని ప్రమాణం చేస్తున్నాను. ఎవరైనా తోడు అర్థమంటే ఎవరు లేరు ఈ భూమి మీద, నీతిమంతుడు ఒక్కడు లేడు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే నా తోడని ప్రమాణం చేస్తున్నాను అని అంటే. ఏడు విషయాలు నువ్వు తెరిస్తే నిన్ను ఆశీర్వాదమునకు వారసుడిగా చేస్తాడు. నిన్ను ఆశీర్వదించబడిన వాడా అని దీవిస్తాడు.
అసలు ఇది ఎంత చూడండి, అబ్రహాము యొక్క దాసునే ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మని అన్నారు. అసలు సేవకుడు ఆశీర్వదించబడినప్పుడు యజమానుడు ఇంకెంత ఆశీర్వదించబడినట్టు ఆలోచన చేయండి. మన చెవులు మూసుకుంటున్నాం, మన హృదయం మూసుకుంటున్నాం, మన పెదవులు మూసుకుంటున్నాం, కన్నులు మూసుకుంటున్నాం, చేతులు మూసుకుంటున్నాం, కిటికీలు తెరవట్లేదు, ద్వారం తెరవట్లేదు, ఆశీర్వాదాన్ని అక్కడే సమాధి చేస్తున్నాం. మనం తెరవాలి, తెరిస్తేనే దేవుడు తన ఆకాశ వాకిలి తెరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇక్కడ తెరవకపోతే ఆయన అక్కడ తెరవడు. నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావో పరలోకంలో ఆయన బంధిస్తానని అంటున్నాడు. నువ్వు భూమి మీద దేనిని తెరుస్తావో ఆయన పరలోకంలో అక్కడ తెరుస్తాడు. నువ్వు ఇక్కడ ఏది విడుదల చేస్తే ఆయన అక్కడ అది విడుదల చేస్తాడు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నీ చేతులు ముడుచుకుంటున్నావేమో, బీదలకు సహాయం చేసే విషయంలో కూడాను చేతులు ముడుచుకుంటున్నావేమో, ఆరాధన చేసే విషయంలో చేతులు ముడుచుకుంటున్నావేమో, జాగ్రత్త. అబ్రహాము చెయ్యి ముడుచుకోలేదు. తన ఏకైక సంతానం, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, దేవుడు ఇవ్వమన్నాడు, ఇచ్చేసాడు, ముడుచుకోలేదు. శాసనము లిఖించబడి ఉంటుండగా యథాప్రకారముగా ముమ్మారు కిటికీలు తెరిచి మోకాల్లోని ప్రార్థన చేసిన దానియేలు. మన గురించి ఒకసారి ఆలోచన చేసుకో, దేవుడు అన్నట్టుగా మీరు పెదవులు తెరుస్తున్నారు కానీ మీ హృదయం దూరంగా ఉంది అన్నట్టుగా తెరవడం కాదు. కానీ నిజముగా దైవభక్తి కలిగిన పిల్లలుగా లూదియా నిజముగా వాక్యం విని హృదయం ఎలా తెరిచిందో, ఈ ఏడు విషయాలు మన జీవితంలో అట్లా తెరవబడుటకు దేవుడు కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. తల్లులు వంచండి, ప్రార్థన చేసుకుందాము.